पार्वतीपुर मन्यम जिला गुम्मलक्ष्मीपुरम गिरिजन संक्षेम आश्रम पाठशाला ऐदो तरगति चदुवुतुन्न तोयक जांची तीव्रमैन कडुपु नोप्पितो मृति चेंदिन घटन चोटु चेसुकुंदी। शुभ कार्यानिकि विद्यार्थी स्वग्रामं गुम्मलक्ष्मीपुरम मंडलं वाडबाई ग्रामानिकि वारं रोजुल क्रिंदट वेल्लि तिरिगि पाठशालकु चेरुकुंदी। शुक्रवारं उदयं कडुपु नोप्पितो जांची बाधपडुतुन्नदनि प्रधान उपाध्यायुलु श्रवंति మెట్రిన్ సాయి కుమారి భద్రగిరి హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించారు। హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది। అప్పటికే విద్యార్థి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు। మరలా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేసి నిద్రపోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో జాన్సీకి కడుపు నొప్పి విపరీతంగా రావడంతో మరలా ప్రధాన ఉపాధ్యాయులు మెట్రిన్ హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది। అప్పటికే విద్యార్థి జాన్సీ మృతి చెందినట్లు వైద్య అధికారి రవికుమార్ నిర్ధారించారు। విద్యార్థుల మధ్య జాన్సీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు। పెయిన్ అబ్డోమెన్ అని చెప్పారు। చెప్తే సైక్లోపామ్ ఇంజెక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్ లో ఉండమని చెప్తే పాప తగ్గింది వెళ్ళిపోదాం అంటే మిగిలిన ట్రీట్మెంట్ కూడా రాయించుకోకుండా వెళ్ళారు। మధ్యాహ్నం కూడా పాప బాగానే ఉంది ఈవినింగ్ కూడా బాగానే ఉంది అన్నారు। తర్వాత ఇక్కడికి వచ్చాక ప్రోవర్ డెత్ అయ్యి ఉంది ఏంటైంది అనేది ఎంఎల్సీలు ఏమన్నా తెలుస్తుంది। నైట్ 9:40 ఈ టైంకి తీసుకొచ్చారు తెచ్చినప్పటికే ఆల్రెడీ ప్రోవర్ డెత్ అయ్యింది। మార్నింగ్ తీసుకొచ్చారు మార్నింగ్ 10:00 నైట్ మళ్ళీ 9:30 9:40 ఆ టైంలోకి వచ్చారు। వచ్చినప్పుడు కూడా ఏం మరి లేవు ఐటమ్స్ ఏం లేవు తెచ్చినప్పుడు ప్రోవర్ డెత్ అయ్యింది। మార్నింగ్ ట్రీట్మెంట్ అంటే అబ్జర్వేషన్లో ఉండమని చెప్పాం అది కూడా ఇంజెక్షన్ వేసి అబ్జర్వేషన్లో ఉండండి ఏమన్నా మరి తగ్గిపోతుంది తగ్గిపోయింది పద పదాన్ని పట్టుకుని వెళ్ళిపోయిందని ఆవిడ చెప్పారు। ఆవిడ తీసుకొచ్చిన ఆవిడ ఒక ఉంటారు ఒక ఏఎన్ఎం గారు ఉంటారు ఆవిడ తీసుకుంటారు।